महातीर ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బెల్ మీద టిక్ పని కొట్టండి. ఎక్కడ పోరు మీది? కరీంనగర్. కరీంనగర్ అన్న, ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇక్కడ బాగుంది అన్న, చాలా బాగుంది అన్న, నిజంగా బాగుంది. ఎక్కడ నుండి వచ్చారన్న? కరీంనగర్ అన్న. కరీంనగర 21 గుహ, ఇటువంటి 36 గుహలు ఉన్నాయి ఇక్కడ. ఇది అటు సైడ్ ఫస్ట్ గుహకు వచ్చేసి 8వ 9వ గుహకు చాలా మంది ఉన్నారు. మన ఎల్లోరా గుహలు తిరగాలంటే ఇక్కడ మినిమం 3-4 అవర్స్ పడుతుంది. కాబట్టి అక్కడ వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఫ్రెండ్స్, మినిమం 2-3 వాటర్ బాటిల్ తీసుకోండి, లేకుంటే ఇక్కడ మనకు వాటర్ అనేది లేదు. ఫ్రెండ్స్ ఫస్ట్ గుహ ఎలా ఉందో చూశారు కదా ఫ్రెండ్స్, మనకు సెకండ్ గుహకు వెళ్తున్నాం. మన ఫస్ట్ గుహ నుంచి అంటే ఫస్ట్ గుహ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అక్కడ మనకి దారి ఉంది. ఇక్కడ మనకు వంతెన కూడా ఉంది ఫ్రెండ్స్, ఈ వంతెన దాటి వెళ్ళాలి సెకండ్ గుహ వెళ్ళాలంటే. బ్రో ఎలా ఉంది వంతెన? మన ఫస్ట్ గోవా నుంచి సెకండ్ గోవాకి వెళ్ళాలంటే మన ఫస్ట్ గోవా నుండి మినిమం 200 మీటర్స్ వెళ్ళాలన్నమాట. మన దారి కూడా ఉంది గుట్ట, అంటే మన ఈ గుట్ట పక్క నుంచి సైడ్ నుంచి జరుగుతుంది. 4 కిలోమీటర్స్ నడుస్తున్నాం బాబోయ్, ఫస్ట్ దమ్ము వస్తుంది ఫ్రెండ్స్. ఏం చెప్పాలంటే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మన సెకండ్ గోవా దగ్గర ఉన్నాము. ఉన్నట్లయితే మనకు సెకండ్ గుహ ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ కూడా శిలాలు విగ్రహాలు చెక్కడం జరిగింది. లోపల మన శివుని విగ్రహం అనమాట, ఆల్మోస్ట్ శివుని విగ్రహం మొత్తం ఇక్కడ ఉంది. గబ్బిలాలు ఉన్నాయి ఫ్రెండ్స్, మనకి కనిపిస్తాయా గబ్బిలాలు? నో ప్రాబ్లం. ఇక్కడ దాగా ఉంది ఫ్రెండ్స్, అంటే వెళ్ళచ్చు. శివుని విగ్రహం అన్నమాట. చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 19 ఇక్కడ ఉన్నాయన్నమాట. తిరగాలంటే మినిమం 3-4 అవర్స్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మన ఇవి ఇంకోటి చూసుకున్నట్టు మనకు 20 కేవ్ 20. అది ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టు 21 కేవ్ నెంబర్ 22. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మన 3వ గుహ దగ్గర ఉన్నాం. లోపల చూడొచ్చు అన్నమాట. ప్లేస్ అన్నమాట, మనం ఈ 3వ గుహ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇది 3వ గుహ, ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నోటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి, మొత్తం ఆల్మోస్ట్ హిందీలో ఉంది. హిందీ మొత్తం ఆల్మోస్ట్ శిల్పంతో తీశారన్నమాట. చూసుకున్నట్టయితే ఇక్కడ మన గణపతి విగ్రహం చెక్కడం జరిగింది. అది చూసుకున్నట్లయితే ఇక్కడ లోపలైతే వెళ్ళలేం. మన ఎల్లోరా గుహలు తిరగాలంటే ఇక్కడ మినిమం 3-4 అవర్స్ పడుతుంది. కాబట్టి అక్కడ వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఫ్రెండ్స్, మినిమం 2-3 వాటర్ బాటిల్ తీసుకోండి, లేకుంటే ఇక్కడ మనకు వాటర్ అనేది లేవు. జాగ్రత్త ఫ్రెండ్స్, ఎవరైనా వస్తే మాత్రం వాటర్ బాటిల్ తప్పకుండా తీసుకురండి. ఫ్రెండ్స్ గుహ మొత్తం చీకటి, ఏం లేవు. మనం అనుకున్న గ్లాస్ లైట్ ఉంటే తీసుకోవచ్చు. ఇక్కడ వర్క్ కూడా నడుస్తుంది, అంటే ఆల్మోస్ట్ ఇవి శివలింగాలు ఏర్పాటు చేయడానికి మొత్తం ఏర్పాటు చేశారు. మొత్తం గుహలు అన్నమాట, వర్క్ పని చేస్తున్నారు. చూద్దాం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ప్రయత్నం చేస్తున్నా ఆల్మోస్ట్. అన్ని యూట్యూబ్ ఛానల్ ఎవరు మనందరూ యూట్యూబ్ ఛానల్ కోసమే కష్టపడుతున్నారు. ఇక్కడ వచ్చేసి అంటే వీడియో కాల్ చేశాను చూపెట్టాలి చూడొచ్చు. బ్రో చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది? బ్రో నాకు చాలా సూపర్ గా మంచి ఎంజాయ్ అనిపిస్తుంది, గాలి వస్తుంది మస్తు. తర్వాత అందుకే బ్రో ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా. వాటర్ బాటిల్ తీసుకున్నా బ్రో సరిపోతుంది అది. అంతే
21 గుహ ఇటువంటి 36 గుహలు ఉన్నాయి ఇక్కడ ఇది అట్ సైడ్ ఫస్ట్ గుహకు వచ్చేసి 5 8వ 9వ గుహకు చాలా మంది ఉన్నారు కౌ నంబర్ 40 సారీ ఇక్కడ చూసుకున్నట్లయితే మన గుహ నంబర్ 13 ఇక్కడ వెళ్ళానన్నమాట ఆల్మోస్ట్ అయితే మనకు అన్ని గుహలు తిరగలేనన్నమాట ఎందుకంటే 6 వరకు క్లోజ్ 6 అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ ఉండని అన్నమాట ఇప్పటికే టైం వచ్చేసి మనకు 5:40 అవుతుంది ఫ్రెండ్స్ కేవలం 20 మినిట్ ఉంది అందుకే వెళ్ళిపోమన్నారైతే ఆల్మోస్ట్ వెళ్తున్నాం